आलमूरु चारिटबल ट्रस्ट द्वारा चेपट्टे कार्यक्रमालनु कोंतमंदी अधिकार पार्टी नायकुलु अड्डुकुंटुन्नारनि ट्रस्ट चेयरमैन शादनगर बीजेपी सीनियर नेता पालमूरु विष्णुवर्धन रेड्डी आरोपिंचारु। निरुद्योग युवते युवकुलकु जॉब मेला लांटि कार्यक्रमालनु चेपडुतू नित्यं सामाजिक सेवलतो मुंदुकु वेल्तुन्नट्लु आयन तेलिपारु। पाठशालल्लो कलाशालल्लो विद्यार्थुल प्रतिभनु गुर्तिंचि वारिकि प्रोत्साहक नगदु बहुमतुलनु पंपिणी चेसामन्नारु। మొదటి నుంచి తన సేవ కార్యక్రమాలను కొంతమంది ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నారని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు। స్కాలర్‌షిప్ ఇద్దాం అనుకున్నాం 20 మంది విద్యార్థులకు। ఆ విద్యార్థుల స్కాలర్‌షిప్ కోసం వెళ్తే వాళ్ళు నిన్న ఇవ్వడానికి పర్మిషన్ ఇచ్చారు। ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము అక్కడ చెక్కులు తీసుకొని పోయిన తర్వాత అక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారు నిన్న రాత్రి మెసేజ్ పెట్టారు మాకు, మీరు రావద్దు మాకు వేరే పని ఉంది అని చెప్పడం జరిగింది। అంటే చాలా సూచనీయం, మరి ఏం కారణాలు జరుగుతున్నాయి మాకు అర్థం కావడం లేదు। ఇప్పుడు ఒక పేద పిల్లల చదువు కోసం, పేద పిల్లల చదువుల కోసం మాకు చేతనైనంత సహాయం చేద్దామని మేమేతే సంకల్పించినామో, ఒక కాలేజీకి ఒక బ్రాంచ్కి ఒక 5 మందికి ఇద్దామని అనివార్య కారణాలను చెప్తున్నారు అధికారులు, కానీ సరైన సమాధానం చెప్తలేరు। మరి ఆ అనివార్య కారణాలకి ఏంటిది అనే స్పష్టంగా రాని సమాధానం, మాకు ఇంకో డేట్ ఏమంటే కూడా ఇవ్వలేని సందర్భం, ఇవన్నీ కూడా మీ ద్వారా ప్రజల దగ్గరికి చేర్చాలి అనే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం। ఎందుకంటే నాలాంటి వాళ్ళు అన్ని పార్టీల్లో ఉన్నారు, సేవ చేసే గుణం ఉన్న వాళ్ళు అన్ని తరగతులలో ఉన్నారు, అన్ని రకాల సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి, కానీ సేవ చేసే వాళ్ళని కూడా చేయనీయకుండా అడ్డుకునే ప్రయత్నం ఏ రాజకీయ పార్టీ నాయకుడు చేసినా దాన్ని మాత్రం ప్రజలు హర్షించరు, దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు। మేము ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరైతే మా సేవా కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారో వాళ్ళకి స్పష్టంగా చెప్పదలుచుకుంది ఒకటే, మీరు ఎంత అడ్డుకుంటారో దానికి రెట్టించిన ఒక ఉత్సాహంతో ఇంకా మేము పోరాటం చేసేనా ప్రజల దగ్గర పోయి సేవ చేస్తాం, కానీ మీరు అడ్డుకుంటే ఆగే వాళ్ళం కాదు, మీరు కష్టపడితే కష్టానికి మేము లొంగిపోయే వాళ్ళం కాదు, మీరు ఇంకా ఏది చేసినా కానీ మా సంకల్పం ఇంకా బలంగానే ఉంటుంది, ముందుకే పోతుందని కూడా మేము వాళ్ళకి చెప్తా ఉన్నాము। ఇకనైనా మానుకోండి అని చెప్తా ఉన్నాము, బుద్ధి తెచ్చుకోండి అని చెప్తా ఉన్నాము, బుద్ధి తెచ్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారు కూడా చెప్తా ఉన్నాం మేము, అది అధికారులను అడిగినాము చేయలే